ఇది మన ఫస్ట్ ట్రిప్. ఇప్పుడు మనం పెంచలకోనకి వెళ్తున్నాము నెల్లూరు నుండి. టైం 4:30 అవుతుంది మార్నింగ్. అసలు ఏం కనిపించట్లేదు, వీడియో తీద్దామన్నా కానీ. ఇక్కడ నుండి దాదాపు 80-85 కిలోమీటర్స్ ఉంటుంది పెంచలకోన. రైట్ సైడ్లో ఒక బిల్డింగ్ ఉంది కదా, అది నెల్లూరు గవర్నమెంట్ హాస్పిటల్. ఇప్పుడు పొదలకూరులో ఉన్నాము. మీకు కనిపిస్తున్న సర్కిల్ దగ్గర నుంచి రైట్ తీసుకోవాలి. ఇక్కడ నుండి ఆదురుపల్లి 16 కిలోమీటర్స్ ఉంటుంది. ఈ రోడ్ని పొదలకూరు సోమశిల రోడ్ అంటారు. ఈ రోడ్లో స్ట్రైట్గా 35 కిలోమీటర్స్ వెళ్తే సోమశిల వస్తుంది. ఈ జంక్షన్ని ఆదురుపల్లి జంక్షన్ అంటారు. ఇక్కడ నుండి 29 కిలోమీటర్స్ పెంచలకోనకి. ఇది సింగిల్ రోడ్ కాబట్టి చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. వ్యూ బాగుంది అని హెడ్ సైడ్కి తిప్పేటప్పటికి ఫ్రంట్కి ఏదో ఒక వెహికల్ వస్తుందన్నమాట. చాలా వరకు ఓవర్టేక్ చేయడానికి ట్రై చేయకండి. అన్నీ టర్నింగ్స్గా ఉంటాయి కాబట్టి 40-50 స్పీడ్ మెయింటైన్ చేస్తే బెటర్. విలేజ్ కాబట్టి పిల్లలు వచ్చేస్తూ ఉంటారు రోడ్లోకి, సో చూసి వెళ్ళాలి. ఇప్పుడు మనం గోనపల్లిలో ఉన్నాము. చాలా వరకు అన్నీ ఇక్కడి నుంచే తీసుకొని వెళ్తూ ఉంటారు టెంపుల్కి, అక్కడ కాస్ట్ ఎక్కువ అని. ఇక్కడ నుండి హైవేకి ఒక షార్ట్ కట్ ఉంది, ఇటు నుండి రైట్ తీసుకుంటాము. ఈ రోడ్లో చాలా స్పీడ్ బ్రేకర్స్ ఉంటాయని ఇక్కడి నుంచి ఒక కట్ తీసుకొని హైవేకి వెళ్తాము అన్నమాట. చాలా ఘోరంగా ఉన్నారు రోడ్డు. ఆ స్పీడ్ బ్రేకర్స్ కన్నా ఇవే బెటర్ అనిపించాయి నాకు. సింగిల్ రోడ్డే ఉంటుంది, ఇక్కడ నుండి హైవే ఎండ్ అయిపోతుంది అన్నమాట.
ఇదే ఎంట్రన్స్ పెంచలకొనకి. బైక్కి 20 రూపీస్ ఎంట్రీ ఫీజ్ ఛార్జ్ చేస్తున్నారు. ఇక్కడ లెఫ్ట్లో ఉన్న టెంపుల్ రాజరాజేశ్వరి టెంపుల్. ఈ లెఫ్ట్ సైడ్ ఉండే ఏరియా బస్ స్టాప్ ఏరియా. ఇక్కడ బస్సెస్ టైం టేబుల్ ఇది. ఇక్కడ ఉండే గేట్స్ బైక్స్కి ఓపెన్ చేయరు. సైడ్లో ఒక వే ఉంది కదా, ఆ వేలో బైక్స్ని తీసుకెళ్ళిపోవచ్చు. ఈ వేలో ఈ కొండకి మిడిల్లో ఒక లైన్ ఉంది కదా, ఆ లైన్ కత్తి గీసుకొని పడిందంట. సో ఇంకా చాలా ఇక్కడ మిస్టరీస్ ఉన్నాయి ఈ ప్లేస్కి. మెయిన్ టెంపుల్కి ఆపోజిట్లో ఆంజనేయ స్వామి గుడి ఉంటుంది. కొంచెం పైకి వెళ్తే ఆదిలక్ష్మి అమ్మవారి గుడి. ఈ చెట్టుకి ముడుపులు కడితే పిల్లలు పుడతారని నమ్ముతారు. ఇది కోనేరు. ఇక్కడ చూడండి ఎంత రష్ ఉందో. ఇన్ని ఇయర్స్లో నేను ఎప్పుడు ఇంత రష్ చూడలేదు. ఒక పర్సన్కి గుండు చేయడానికి దాదాపు 45 మినిట్స్ వెయిట్ చేయాల్సి వస్తుంది. అసలు వాటర్ ఫెసిలిటీ కూడా సరిగ్గా లేదు. ట్యాంకర్స్ వస్తున్నాయి వాటర్ తీసుకొని, ఇక్కడే బయట స్నానం చేస్తూ ఉన్నారు. సోషల్ డిస్టెన్సింగ్స్ లేవు, మాస్క్స్ లేవు, అండ్ వాటర్ ఫాల్స్కి అసలు పర్మిషన్ ఇవ్వలేదు కోవిడ్ వల్ల. నువ్వు
దర్శనంకి హాఫ్ అన్ అవర్ పడుతుంది. ప్రజెంట్ అయితే బస్సెస్ ఏం లేవంట. ఒక 2 వీక్స్ తర్వాత అప్డేట్ వస్తుంది. ఫుడ్ అయితే మోస్ట్లీ తీసుకురావడానికి ట్రై చేయండి, లెమన్ రైస్ అలాంటివి. ఇంతకుముందు అన్నదానం చేస్తున్నారు, ప్రజెంట్ అయితే ఇప్పుడు లేదు. ఎంత ఎర్లీగా వస్తే అంత బెటర్. 8కే ఓపెన్ చేస్తున్నారు టెంపుల్ అయితే. ఇందాక వచ్చిన రూట్ నుంచే రిటర్న్ రావాలి. ఇక్కడ నుండి రాపు 24 కిలోమీటర్స్, రాజంపేట 82, తిరుపతి 107 కిలోమీటర్స్ ఉన్నాయి. ఇక్కడ నుండి మేము శివకోనకు వెళ్తున్నాము. ఫారెస్ట్లో 3 కిలోమీటర్స్ నడిస్తే ఆ ప్లేస్కి వెళ్తాము. అది నా నెక్స్ట్ వీడియో. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను సాల్వ్ చేసేకి ట్రై చేస్తాను. నా నెక్స్ట్ వీడియో అప్డేట్స్ రావాలంటే సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.